ఒక యూట్యూబ్ ఛానల్. మన ఈ సినిమా ఫ్యామిలీలో మీకు అందరికి తెలుసు రమణ. సో తను కెమెరామెన్ గా కావచ్చు, డైరెక్టర్ గా కావచ్చు, రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఈ సినిమా ఫ్యామిలీలో రన్ అవుతూ ఉన్నారు. సో రమణకి ఏంటంటే సొంతంగా ఒక ఇండివిజువల్ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక యూట్యూబ్ ఛానల్ని, షార్ట్ ఫిల్మ్ మేకింగ్ పర్పస్ ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశారనమాట. సో దానికి పూర్తిగా ఇంటర్నల్ సెట్టింగ్స్ కావచ్చు, మొత్తం గ్రౌండ్ వర్క్ అంతా ప్రిపేర్ అయిపోయి సో జనవరి 1st నుంచి, ఈరోజు నుంచే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అవుతుంది. సో దానికి పూర్తిగా బ్యాక్ ఎండ్ ఈ సినిమా ఉందన్నమాట. సో రమణ కంగ్రాచులేషన్స్. యూట్యూబ్ ఛానల్ వచ్చేసి కేవీ ఎంటర్టైన్మెంట్స్ అనే యూట్యూబ్ ఛానల్. సో తన మేనత్తకి గుర్తుగా ఈ ప్రాజెక్ట్, ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారనమాట. చాలా 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 ఇష్టం తనకి, తన మేనత్త అంటే. సో ఆ ప్రాసెస్లో ఆ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి ఈజీ సినిమా కావాల్సినంత సపోర్ట్ ఇస్తుంది. సంబంధించి ఆ ఛానల్ ఓనర్ అండ్ ఐశ్వర్య అండ్ రమణ ఇద్దరు వస్తారు. ఇప్పుడు ఆ ఓనర్ మా ఐశ్వర్య అట, రమణ కూడా రావాలి, రావాలి. సో వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు ఇద్దరు మీకు కలిసి పాపులరే ఈ సినిమాలో. సో వీళ్ళిద్దరు అసలు ఎందుకు స్టార్ట్ చేయబోతున్నారు, అసలు దాని పర్పస్ ఏంటి అనేది ఫస్ట్ ఐశ్వర్య మాట్లాడుతుంది అండ్ రమణ కూడా మాట్లాడుతుంది. ఈ ఛానల్ ఓపెన్ చేసానని నాకు చెప్పలేదు, కానీ నైట్ చెప్పిండు నీ పేరు మీద ఛానల్ ఓపెన్ చేస్తున్నా, నువ్వే ఓనర్వి, నువ్వే ఎండివి అన్నాడు. ఏం ఛానల్ ఓపెన్ చేస్తున్నాడు, కానీ షాప్ లో మీ సార్ని ఒక 1 అవర్ అడుగుతాను, వచ్చేసేయి, నువ్వే ఎండివి ఇంకా అనేసి అన్నాడు. నేను మొత్తం ఈ సినిమాకి ఎండి అనుకున్నాను, కానీ ఛానల్ ఎండి అది ఛానల్ కి ఎండి చేశాడు. చాలా హ్యాపీగా ఉంది. అండ్ అందరికి నమస్కారం. మాట్లాడడానికి అయితే ఏం లేదు, కానీ కేవీ ఎంటర్టైన్మెంట్ ఎందుకు పెట్టానంటే ఎన్నో ఛానల్స్ ఉన్నాయి, కానీ అందులో అప్లోడ్ చేసిన వాళ్ళకి బయట నుంచి డైరెక్టర్ వాళ్ళకి వచ్చేసి కొద్దిగా షార్ట్ ఫిల్మ్ ఏదో వాళ్ళు ఇబ్బందులు పడేసి ఏవేవో కష్టాలు పడేసి తీసుకెళ్ళేసి పెద్ద పెద్ద ఛానల్లో రిలీజ్ చేస్తారు. అక్కడి నుంచి వాళ్ళకి అమౌంట్ వస్తుందంటే కరెక్ట్గా చెప్పలేము. వాళ్ళ బెనిఫిట్ వాళ్ళు అవన్నీ చూసుకుంటారు, తర్వాత వచ్చేసి వాళ్ళంది ఏదో ఒక ప్రాబ్లం ఉంది, అట్లా ఉంది, ఇట్లా ఉంది అని ఏదో ఒకటి చెప్తారు. ఎందుకంటే నేను క్లియర్గా తిరిగిన అన్ని ఛానల్స్కి వెళ్ళేసి కనుక్కున్నాను, కానీ అట్లా కాకుండా ఈ కేవీ ఎంటర్టైన్మెంట్లో అప్లోడ్ చేసిన డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళ అమౌంట్ వాళ్ళకి వచ్చేస్తారు. ఎందుకంటే ఛానల్లో ఎంత వ్యూస్ వచ్చినాయని, సబ్స్క్రైబ్ అయినా ఛానల్ గురించి అన్ని క్లారిటీగా ఉంటాయి. అట్లా వేరే ఛానల్లో ఒకరిని అడిగాను, క్లారిటీగా చూపించండి తెలుస్తుంది కదా అని. అంటే వాళ్ళు 4 లాక్ వ్యూస్ వచ్చినా సరే వేస్ట్, మాకేం రావట్లేదు దాని మీద అని అన్నారు. కానీ అది చూపియండి అని అంటే చూపియండి, ఎంత పెద్ద ప్రాసెస్ చూడకూడదు అది ఇది అనేసి చెప్పారు. అలా కాదు, చూడొచ్చు. సో అట్లా కొత్త డైరెక్టర్లకి కొత్త ప్రొడ్యూసర్లకి అప్లోడ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ అమౌంట్ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తాను, దానికోసం ఈ ఛానల్ నేను ఓపెన్ చేశాను. సో రమణ తెలుసు కదా ఎక్కువ మాట్లాడాడు, మాట మాటకు కిలోమీటర్ దూరం తీసుకుంటున్నాడు. సో నో ప్రాబ్లం అట. సో కేవీ ఎంటర్టైన్మెంట్స్ తన పర్పస్ నేను క్లియర్ చెప్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే బయట షార్ట్ ఫిల్మ్స్ అప్లోడ్ చేసినప్పుడు రెవెన్యూ పర్పస్ మనకు 50% కానీ 60% కానీ ఇస్తూ ఉంటారు, అగ్రిమెంట్ చేసుకొని ఇస్తూ ఉంటారు. సో వన్స్ అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, అగ్రిమెంట్ చేసిన తర్వాత కూడా
సో వ్యూస్ వస్తున్నాయి కానీ థర్డ్ పార్టీ వస్తున్నది ఏవో ట్రాక్స్ మీరు బయట యూజ్ చేశారు ఇట్లాంటి ఏవో రీజన్ చెప్పేసి వాళ్ళకు రెవెన్యూ ఇవ్వకుండా దాడవేస్తున్నారు అనేది తన మాట అనమాట. సో అలా రెవెన్యూ రాకుండా ఏంటంటే 10,000-20,000 ఖర్చు పెట్టుంటారు. సో ఆ డబ్బులు రాకుండా టైం వేస్ట్ అయిపోదు, డబ్బులు అంటే పెట్టుబడి పెట్టిన పెట్టుబడి కూడా రిటర్న్ రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా ఈ ఛానల్లో ఉండదు. ఎప్పటికప్పుడు అసలు టోటల్గా షార్ట్ ఫిల్మ్ ఏదైతే అప్లోడ్ అయ్యిందో దానికి ఎన్ని వ్యూస్ వచ్చాయి, రెవెన్యూ ఎంత వచ్చింది ఏంటి అనేది అప్ టు డేట్ నేను చూపిస్తాను. క్లియర్ కట్ విత్ ప్రూఫ్స్తో సహా ఉంటుంది. హ్యాపీగా మీ వచ్చిన రెవెన్యూని హ్యాపీగా తీసుకెళ్ళండి అని చెప్తున్నాను. మీ షేర్ ఏదైతే ఉందో హ్యాపీగా తీసుకెళ్ళండి అని చెప్తున్నాను. అది క్లారిటీ. సో తను ఏంటంటే సగం చెప్పి సగం చెప్పక చెప్పలేదు అనమాట. సో అంత క్లియర్ కట్గా కేవీ ఎంటర్టైన్మెంట్స్ ఉంటుంది రమణ దగ్గర అని చెప్తున్నాను అనమాట. నేను చెప్పే మాట కూడా ఏంటంటే రమణ బాగా నిజాయితీపడు, డబ్బుల విషయం చూసుకునే మనిషి కాదు. ఎవరి డబ్బులు ఎవరి షేర్ వాళ్ళకు ఇవ్వాలనేది ఎప్పుడు తాపత్రయపడే మనిషి అనమాట. సో చాలా నిజాయితీగా ఉన్న మంచి మనిషి, మంచి ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు కేవీ ఎంటర్టైన్మెంట్స్. సో ఎవరైనా కూడా షార్ట్ ఫిల్మ్ మేకర్స్ హ్యాపీగా కేవీ ఎంటర్టైన్మెంట్స్ని అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనా? సో రమణ కంగ్రాచ్, కంగ్రాచులేషన్స్.